Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ. గీతం కూల్చివేతలపై స్టేటస్ కో. జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 800 కోట్ల విలువైన భూములుగా చెప్పబడుతున్న గీతం యూనివర్సిటీ అధీనంలోని ఆక్రమణలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి రంగంలోకి దిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు శనివారం అక్కడి కొన్ని కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు కుటుంబ సన్నిహితుడైన మతుకుమలి శ్రీభరత్ ఈ గీతం యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండడంతో అక్కడి భవనాల కూల్చివేత రాజకీయ ప్రకంపనను సృష్టించింది. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ తో పాటు టీడీపీ నేతలు పలువురు కూల్చివేతలపై విరుచుకుపడ్డారు. దీనికి మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు గుడివాడ అమరనాథ్, అదీప్రాజు ధీటుగా సమాధానమిచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూల్చివేతల అంశం హైకోర్టుకు చేరింది. గీతం యూనివర్సిటీ ప్రతినిధులు దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి స్టేటస్ కో ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వరకు యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే కట్టడాలను తొలగిస్తున్నారని పిటిషన్ ఈ సందర్భంగా ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలన్న అధికారుల ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ యూనివర్సిటీ 40 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన తర్వాతే ఆక్రమణల తొలగింపు చేపట్టామని వారు చెబుతున్నారు. రాజకీయ వివాదంగా మారిన ఈ కూల్చివేతల వ్యవహారం కోర్టు జోక్యంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది. మున్ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.